జుట్టు పెరుగుదలకు తోడ్పడే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో మందార ఆకులు పూలకు ప్రత్యేక స్థానముంది. పల్చబడే జుట్టుని, పొడిబారిన జుట్టుని, చుండ్రు లేదా పేల లాంటి సమస్యలు ఉన్న జుట్టుని రిపేర్ చేసి హెల్దీ హెయిర్నిస్తుంది. అంతేకాదు, మందార ఆకులు పూలను హెయిర్ కేర్ రొటీన్లో రెగ్యులర్గా వాడటం వల్ల తెల్ల జుట్టు త్వరగా రాకుండా చూస్తుంది. మందార గురించి ఇన్ని మంచి విషయాలు తెలుసుకున్నాక నేను 3 మందార మొక్కల్ని కొనిపెట్టుకున్నాను. మందార ఆకుల్ని నీళ్ళల్లో కడిగి చేతులతో లేదా సిజర్స్తో తుంచి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేయాలి. మీ దగ్గర మందార పూలు ఉంటే గనుక ఆ పూలను కూడా ఆకులతో పాటు గ్రైండ్ చేయండి. ఈ మందార పేస్ట్లో 1 స్పూన్ కుంకుడుకాయల పొడి, 1 స్పూన్ శీకాకాయ పొడి కలపాలి. కుంకుడుకాయలు సహజ సిద్ధంగా జుట్టును శుభ్రపరచడంతో పాటు సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ని అందిస్తాయి. పేలు, చుండ్రు లాంటి సమస్యల్ని దూరం చేస్తాయి. శీకాకాయ హెయిర్ లాస్ని కంట్రోల్ చేసి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. చుండ్రు లాంటి సమస్యల్ని దూరం చేస్తుంది. అంతేకాదు, తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా హెల్ప్ చేస్తుంది. గోరుబుచ్చటి నూనెతో జుట్టుని మసాజ్ చేశాక రాత్రంతా వదిలేసి ఆయిల్ హెయిర్ మీద ఈ ప్యాక్ని నేను ట్రై చేయబోతున్నాను. ప్యాక్ వేసే ముందు చిక్కుల్ని తీసేయాలి. ప్యాక్ని ఒకసారి బాగా కలిపాక జుట్టునంతా సెక్షన్స్లా తీస్తూ కుదుళ్ళ నుండి చివళ్ళ వరకు పూర్తిగా అంటేలా అప్లై చేయాలి. ఈ ప్యాక్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కుదుళ్ళు స్ట్రాంగ్ అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెల్దీ అండ్ షైనీ హెయిర్ని అందిస్తాయి. హెయిర్ గ్రోత్కి కావాల్సిన ప్యాక్లా మాత్రమే కాకుండా ఈ మందార పేస్ట్ ఒక న్యాచురల్ షాంపూలాగా కూడా ఉపయోగపడుతుంది. ప్యాక్ పూర్తిగా అంటిందో లేదో చెక్ చేసుకుని అన్ని చోట్ల అప్లై చేయండి. దీన్ని మినిమం 15 నిమిషాల నుండి మ్యాక్సిమం 30 నిమిషాల వరకు అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. దీనిలోని మందార ఆకుల జిగురు హెయిర్ని డ్రై కానివ్వదు. మరీ డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు 1 మగ్గు డైల్యూటెడ్ గ్రీన్ టీని ఈ ప్యాక్ని కడిగేశాక తలపై పోసి 2 నిమిషాలు ఉంచి వాష్ చేయండి. అరగంట తర్వాత గోరువిచ్చిట్ నీళ్లతో లైట్ మసాజ్ చేస్తూ ప్యాక్ని కడిగేయాలి. ఇక షాంపూ అవసరం లేదు. కొంచెం మందార ఆకులు అక్కడక్కడ ఉండిపోయినా ఆరాక అవి పూర్తిగా పోతాయి. ఎటువంటి హెయిర్ డ్రయర్ యూస్ చేయకుండా తడి జుట్టుని టవల్తో తుడిచి న్యాచురల్గా ఆరనిచ్చాను. జుట్టులో అంత చిక్కులు ఉన్నట్లయితే అనిపించలేదు. ఈజీగానే కోమ్ చేశాను. టు మై సర్ప్రైజ్ హెయిర్ ఫాల్ చాలా చాలా తక్కువ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. మీరు కూడా ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. రోజుకి 100 వెంట్రుకలు వరకు ఉన్నా పర్వాలేదంటారు. ఇవి చాలా చాలా తక్కువ. ఇంకో విషయం ఏంటంటే, నేను హెయిర్ వాష్ చేసినప్పుడు కూడా హెయిర్ ఫాల్ చాలా చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనే చెప్పాలి. ఇంత మంచి రెమెడీని కనీసం ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. ఫ్రెష్ మందార ఆకులు దొరికే అవకాశం లేనప్పుడు 1 స్పూన్ కుంకుడుకాయ పొడి, 1 స్పూన్ శీకాకాయ పొడి, 1 స్పూన్ మందార ఆకుల పొడి, 1 స్పూన్ మందార పూల పొడిని కలిపి ఈ మిక్స్ని వేడి నీళ్లలో పేస్ట్లా తయారు చేసి పెట్టుకోండి. దీన్ని హెయిర్ ప్యాక్ లాగా యూస్ చేయొచ్చు లేదా షాంపూ లాగా డైరెక్ట్ యూస్ చేయొచ్చు. ఈ రెమెడీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.